నార్మల్ షేక్ పెడతారు కదా, ఇది కూడా అలాంటిదే. కాకపోతే అంటే 1 కేజీ సేల్కి ఇది ఏంటంటే ఈ సంవత్సరం మేము సేల్కి ఇవ్వదలుచుకోలే, మళ్ళీ ఇంకోసారి ట్రైన్ వేద్దాం ఫ్రీగా మీకు. ఇది సేల్కి ఇస్తాను, ట్రైన్కి ఇస్తాను, ఒక సేల్కి ఒక ట్రైన్. ఈ విధంగా దీని నుంచి తరలేని వల్ల ఇది మీకు డార్క్ రెడ్ వస్తుంది. దీంట్లో స్పెషల్ క్యారెక్టర్ డైరెక్ట్ డార్క్ గ్రీన్ అండ్ రెడ్కి వచ్చేస్తాను. అదే లైట్ గ్రీన్ నుంచి రెడ్కి వచ్చేస్తాను. ఇది స్పెషల్ క్యారెక్టర్, ప్యారెట్ గ్రీన్ ఉందని చెప్పి కలర్ తగ్గుతుందని భయపడడం కప్పటి మాట కప్పటి మాట సార్ తాళ వస్తుంది అదే లైట్. ఇప్పుడు ఆ కాయ ఇది ఉంది కదా, దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి. షార్ట్ ఉంది కదా, కొద్దిగా లావు వస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ కూడా అందరూ కొత్త కొత్త అవన్నీ వస్తాయి, హై పంజెన్సీ కూడా.
మెయిన్ ప్రమోటర్ ఆఫ్ విశాల్ స్వీట్స్ ప్రైవేట్ లిమిటెడ్, భైరవి బయోసెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. విశాల్ స్వీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1998 స్టార్ట్ చేసినాము. అక్కడి నుంచి రకరకాల విశాల్ స్వీట్స్ చేసుకుంటూ చిల్లీస్లో ఆల్మోస్ట్ ఏంటంటే 40-50% మా కంట్రిబ్యూషన్ వచ్చి చిల్లీస్ మీదనే ఉంటుంది. ఆర్ అండ్ డి ప్రోగ్రామ్ కూడా కామన్గా రెండు కంపెనీలు కలిపి చేస్తున్నాము. దీంట్లో విశాల్ ఒకటి, భైరవి బయోసెన్సెస్ రెండు. ఈ భైరవి బయోసెన్సెస్ వచ్చి 2013 స్టార్ట్ చేసినాము. రెండు ముందు భైరవి బయోసెన్సెస్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే అదర్ స్టేట్స్లో కూడా ఈ వెరైటీని మనం సేల్ తీసుకోవాలి అంటే పర్టికులర్లీ అదర్ స్టేట్స్ కోసం దీన్ని స్టార్ట్ చేసినాము. తర్వాత ఇక్కడ కూడా అవసరం ఉంటుందని చెప్పి మళ్ళీ ఏపీ తెలంగాణ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు గత 2 ఇయర్స్ నుంచి చిల్లీ మీద, తర్వాత వచ్చేప్పటికి ప్యాడీ మీద ఆర్ఎండి వర్క్ చాలా హెవీగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ వచ్చినట్లు గత 2 సంవత్సరాల నుంచి వచ్చిన వాటిల్లో ఇవి దాదాపు ఒక 85 హైబ్రిడ్స్ ఉన్నాయి. ఈ 85 హైబ్రిడ్స్లో ఒక 30-40 హైబ్రిడ్స్ వేరే కంపెనీ చెక్లు కూడా పెట్టాము. ఒక 40-50 హైబ్రిడ్స్ వచ్చేటప్పుడు మాయి ఉన్నాయి. వీటిల్లో కొన్ని టాలరెన్స్, తర్వాత వచ్చి కొన్ని తక్కువ టాలరెన్స్ అంటే 70-80%, కొన్ని ఆల్మోస్ట్ కొన్ని 90%, అట్లా రకరకాల హైబ్రిడ్స్ ఉన్నాయి రకరకాల సెగ్మెంట్తో పాటు. దీంట్లో G4 సెగ్మెంట్లో అంటే మనకు సన్నంగా కాయ సన్నంగా ఉండేటట్టు తేజ సెగ్మెంట్ అంటారు కదా, ఆ టైప్లో వచ్చినప్పటికీ ఇప్పుడు దాకా మనం చూసిందనమాట. దీంతోపాటు నార్మల్ మీడియం సెగ్మెంట్లో అంటే మీకు 341 కావచ్చు, తర్వాత 600 కావచ్చు, అలాంటి సెగ్మెంట్లో కూడా ఒక 10-15 హైబ్రిడ్స్ ఉన్నాయి. వాటితో పాటు ఇండాఫై సెగ్మెంట్ కొద్ది లావులు, ఆ లావుల సెగ్మెంట్లో కూడా మన దగ్గర వచ్చినప్పటికి 3-4 హైబ్రిడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఈ సంవత్సరం ఇక్కడ ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత ఏంటంటే లాస్ట్ ఇయర్ కొన్ని కమర్షియలైజ్ చేసినాం. ఏవైతే లాస్ట్ ఇయర్ కమర్షియలైజ్ చేసినామో అవి వైట్ ఫ్లాగ్స్. ఆ వైట్ ఫ్లాగ్స్ కొద్దిగా ఏంటంటే ఒక 200-300 kg అబవ్ క్వాంటిటీస్ ఉన్నట్టు మీకు వైట్ ఫ్లాగ్స్ ఉన్నాయన్నమాట. ఇది కాకుండా పింక్ ఫ్లాగ్స్ 20 kg లోపల ఉండేటి నెక్స్ట్ ఇయర్ సేల్స్ కమ్ డెమో రెండు ఇస్తాం, ట్రీలు ఇస్తాం అనమాట. అలాంటివి మీకు పింక్ కలర్ ఉంటాయి. తర్వాత ఎల్లో ఏదైతే ఉన్నాయో అవి మనకు నెక్స్ట్ ఇయర్ కూడా డెమో ఉంటుంది. హైబ్రిడ్ హైబ్రిడ్స్ వీటిల్లో కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము, నెక్స్ట్ ఇయర్కి కొన్ని వచ్చేటప్పటికి రిజెక్ట్ కూడా అయినాయి. నెక్స్ట్ ఇయర్ ఇదే విధంగా ఇప్పుడు జరిగిన ఆల్రెడీ టెస్ట్ క్రాసెస్ దాదాపు 250 హైబ్రిడ్స్ వస్తాయి ఈ సంవత్సరం జరిగిన వాటికి. నెక్స్ట్ ఇయర్ మనకి ఇదే టైంలో 250-300 హైబ్రిడ్స్ వచ్చేటప్పటికి మళ్ళీ ఇదే విధంగా మనం ఇస్తాం. ఈ విధంగా ఏంటంటే కంటిన్యూస్గా ఏంటంటే ఆర్ఎండ్ వర్క్ కంటిన్యూస్ నడుస్తూనే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వచ్చినప్పటికి కొత్త కొత్త హైబ్రిడ్స్ అన్నీ మన కంపెనీ ద్వారా అందరికీ అవైలబుల్ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత దూరం వేరు ప్రయాసం కోర్చి ఇంత దూరం మేము పిలిచినట్టు వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. 90% లాస్ట్ ఇయర్ కమర్షియల్ చేసినట్టు వైట్ ఉండేటనే లాస్ట్ ఇయర్ కమర్షియలైజ్ చేసినాం. ఈ సంవత్సరం వైట్ రేంజ్లో ఇస్తున్నాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎంత, అంతకుముందు సంవత్సరం 2 kg ఇచ్చినాం ఆ వెరైటీ. లాస్ట్ ఇయర్ ఒక 70-80 kg ఇచ్చినాం. ఈసారి 400-500 వస్తుంది అట్లా. ఇప్పుడు ఈ ధనా 36 ఈ వెరైటీ ఉంది. ఈ వెరైటీ లాస్ట్ ఇయర్
మాకు పిలవగానే చాలా దూరం నుంచి ఎంతో చాలా కష్టపడి అందరూ నుంచి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మా ప్రమోటర్ గారు గోగులెడ్డి గారు, తర్వాత శ్రీనివాస్ గారు ఇంకొక ప్రమోటరు, మా బాబు దేశిక్ రెడ్డి, తర్వాత సారు మన బసవరాజ్ గారు చిల్లి ఆర్ఎండ్ చూస్తారు, తర్వాత మెయిన్ మాకు వచ్చేటప్పటికి అంటికి అన్ని తరహాలు మెయిన్ అదే వచ్చేటప్పటికి మనం విజయ్ కుమార్ గారు మెయిన్ ఆయన ప్యాడీ ప్యాడీ మీద దాదాపు ఒక 30-35 ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు సార్ ఎక్స్పీరియన్స్ ప్యాడీ? మోర్ దాన్ 45-50 ఇయర్స్ ప్యాడీలో ఎక్స్పీరియన్స్ ఉంది. సార్ వచ్చి ఫస్ట్ హైబ్రిడ్ రిలీజ్ చేసినాడు ప్యాడీ మార్టీర్ నుండి, ఏపీ మార్టీర్ నుంచి ఫస్ట్ సార్ ఇండో అమెరికన్లో చేసినాడు, తర్వాత వచ్చినప్పుడు అది ఆంగ్లలో చేసినాడు, ఆంగ్లో తర్వాత మళ్ళీ బయోసిస్ట్లో ఒక 18 ఇయర్స్ చేసినాడు, తర్వాత మనకు వచ్చేటప్పటికి వాళ్ళ సలహాలు మనం తీసుకోవాలి కంప్లీట్గా. ఈరోజు ఈ పరిస్థితిలో ఉండాలంటే మెయిన్ సార్ అనమాట కారణం, అంటే ఇప్పుడు ఆయనకుండే నెట్వర్క్ దాంతో ఏదైనా సరే మెయిన్ ఏంటంటే మాత్రం మన విజయ్ కుమార్ గారి విషయంలో, తర్వాత కంపెనీకి ప్రమోటరు మన బ్యాక్ బోన్ గోగులెడ్డి గారు, భానుతేజ రెడ్డి ఇంటి భానుతేజ ఈ మధ్యన 3 మంత్స్ నుండి జాయిన్ అయ్యాడు, 3 మంత్స్ జాయిన్ అయ్యాడు ఎంఎస్ఏ నుంచి బ్రీడింగ్ మొత్తం చిల్లి ప్యాడీ రెండు చూస్తాడు ఆయన, బసరాజు గారు వచ్చి ఓన్లీ చిల్లి చూస్తాడు. అందరికి నమస్కారం. నేను ఒక 2 సంవత్సరాలు బైరవి బయోసైన్సెస్ నుండి అసోసియేషన్ అయినాయి, అప్పటికి ఇప్పటికి ఒక్క సంవత్సరంలోనే చాలా తేడా ఉంది మన ఆరెంజ్లో కానీ, తర్వాత రైస్లో వరిలో కూడా ప్రోడక్ట్స్ కానీ రకరకాల ప్రోడక్ట్స్ ఈవెన్ హైబ్రిడ్స్లో కూడా వస్తున్నాయి, అదేవిధంగా చిల్లీలో కూడా చాలా రకాల హైబ్రిడ్స్ వస్తున్నాయి. మంచి జరుగుతాం. దీనికంతా మూల కారణము మనకు విశ్వనాథ్ రెడ్డి గారని చెప్పాలి, ఎందుకంటే ఆయన పట్టుదల ఏదైనా చేయాలనుకుంటే అసలు అది చేయాల్సిందే. ఇప్పుడు మేము ఎప్పుడున్న ఆర్ఎండీకి సార్ ఇది కావాలి మాకు రేపే వచ్చేస్తుంది, సో అటువంటి వాటిల్లో చాలా ముందంగా ఉన్నాడు. వారి సపోర్ట్ ఉన్నందువల్ల ఇప్పుడు బసవరాజ్ కానీ వీళ్ళంతా కూడా చాలా బాగా వర్క్ నడుస్తుంది. ఆర్ఎండీ చాలా బెస్ట్ ఆర్ఎండీ, ఇంకొక 1 ఇయర్లో బెస్ట్ ఆర్ఎండీ కింద కూడా మనకు రికగ్నిషన్ రావడానికి స్కోప్ ఉంది. చిల్లీలో కూడా ఎన్ని హైబ్రిడ్స్ ఉన్నాయండి, చాలా హైబ్రిడ్స్, తర్వాత వరిలో ప్రతి సెగ్మెంట్లో మన దగ్గర వరి మనం మీరు వచ్చారు కదా కొందరు వచ్చారు ఈవన్న చింటూ టైప్, షార్ట్ సిలిండర్, బోల్డ్ టైప్, లాంగ్ సిలిండర్, అన్నిట్లలో బాస్మతి కూడా మనకు వెరైటీస్ ఉన్నాయి, హైబ్రిడ్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు చెల్లిలో చూస్తున్నారు ఎన్ని రకాల ఉన్నాయంటే, ఇప్పుడు నాకైతే ఇవన్నీ చూసే వరకు ఏది సెలెక్ట్ చేయాలి ఏది చేయొద్దు, ఇప్పుడు రెడ్డి గారు అన్నారు సెగ్మెంట్ వైజే పోవాలి, ఏ సెగ్మెంట్లో ఏది బెస్ట్, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, అది మీరు చెప్పాలి. అది బెస్ట్ ఏది మీ రేటింగ్ ప్రకారంగా మేము ఇస్తాం, ఈ సెగ్మెంట్లో ఇది ఫస్ట్ ర్యాంక్, ఇది సెకండ్ ర్యాంక్, అట్లా పైప్ లైన్ హైబ్రిడ్స్ కూడా ఎప్పటికీ ఉండాలి మనకు. సో అలా ఆ దిశలో మనకు ఆర్ఎండ్లో వర్క్ నడుస్తుంది, చాలా బాగా ప్రోగ్రెస్ నడుస్తాం. ఇక ప్రతి సంవత్సరం మీరు చాలా తేడా కనబడుతుంది బీ బయోసైన్సెస్లో. చాలా అందరికీ నమస్కారం అంటే వచ్చినందుకు మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే మన ట్రంప్ ముందుకెళ్తాం. సార్ సలహా ఎందుకంటున్నాడంటే డాక్టర్ ప్రభుశంకర్ గారు సార్ కొలీగ్ ఇండో అమెరికన్లో, సార్ లేకపోతే ఆయన కనెక్టివిటీ మనకు ఉండేది కాదు. అట్లా ఇప్పుడు మన బసరాజ్ ఉన్నాడు సార్ శిష్యుడు, సో అట్లా ఇప్పుడు వాళ్ళ అసోసియేషన్లో వాళ్ళు ఉండేవాళ్ళంతా వచ్చి మనకి వర్క్ చేస్తారు. కాబట్టి ఏంటంటే చిల్లీలో చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్ గారు, వెరీ ఇంటెలిజెంట్. మొన్న ఫ్రైడే రోజు వచ్చి మొత్తం అంతా పొద్దున్న నైట్ దాకా ఇక్కడే ఉంటాం, ఇక్కడే ఉండి మొత్తం అంతా నోట్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మనకు ఇప్పుడు ఆ డేటా ఎంత ఇచ్చిందంతా ఆయనే మీకు అక్కడ పెట్టుకున్నాను కదా, టోటల్ డేటా ఎంత ఇచ్చింది ఆయనే. సో అట్లా చిల్లీ మీద తర్వాత ప్యాడీ మీద మాత్రం హెవీ వర్క్ చేస్తాం, రాబోయే రోజులు మంచి మంచి ఆయన చేసింది. నేను చెప్పేది అసలు ఇదైతే వదలలే మనం దీన్ని ఇక్కడ చూడు వెరైటీని అసలు వదలలేదు దీన్ని, ఇక్కడ చూడు సార్ మళ్ళీ ఆగి లోనకి వచ్చి బయటకు వచ్చారు సార్ ఇప్పుడే మీరు వచ్చే ముందే వైరస్ వస్తే ఉంది సార్, వెరైటీ అయితే బాగానే ఉండదు కానీ వైరస్ ఉన్నారు.
ఇప్పుడు ఒకటి వైరస్ అన్నారు కదా మీరు, ఇప్పుడే అది స్ప్రెడ్ కాదు, లేకపోతే దాని బయోటైప్ చేంజ్ అవుతుంది. చేంజ్ అయిపోయి మన కాలనీస్ ఉన్న వెరైటీ కూడా సజెస్టబుల్ అయిపోయింది. అందుకొరకు కొద్దిగా వచ్చిన వాళ్ళు దానివల్ల నష్టం లేదు. అందుకొరకు మనం రెసిస్టెంట్ అన్నాం. ఫీల్డ్ టాలరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనీ క్రాప్ ఫీల్డ్ టాలరెన్స్ ఉండాలి. ఈ కండిషన్ మళ్ళీ వేరే చోటుకి పోతే మళ్ళీ దాంట్లో ఆ రిజల్ట్స్ వేరే ఉంటాయి. కానీ ఉన్నందువల్ల ఇక్కడ ఒకటి ఉన్నందువల్ల నష్టం లేదు. ఫీల్డ్ టాలరెన్స్ కిందనే తీసుకుంటే పక్కన దానికి నచ్చిన లీఫ్ కానీ ఫ్లవర్ కానీ దొరకట్లేదు అనుకో, ఉండదంటే పడుతుంది. సింపుల్ ఎవరైనా సరే మనకు ఆకలి దానికి బతకాలి. ఆకలి అయినప్పుడు ఆడినంటే ఉన్నది తినాల్సింది ఉండాల్సింది. అట్లా ధన్యవాదాలు. చిన్న ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను అంతేను. ముందు కొందరు మాట్లాడాను, కొందరు ఇక్కడికి వచ్చేసినారు. ఒకసారి మా ప్రమోటర్స్ ప్లస్ వచ్చేటప్పటికి మా ఇవి R&D ఎవరైతే ఇప్పుడు కన్సల్టెంట్ గారు ఉన్నారో, సీనియర్ కన్సల్టెంట్, ఆయన ఒకసారి మీ అందరికి పరిచయం చేద్దామని చెప్పి అనుకున్నారు. సో శ్రీనివాస్ గారు మా ప్రమోటరు కంపెనీకి ఫైనాన్స్ విషయంలో ఏ టైంలో కావాలో డబ్బు తీసుకొని వచ్చేస్తారు. గోగులెడ్డి గారు మెయిన్ ప్రమోటరు, కంపెనీ బ్యాక్ బోన్. ఒక సంవత్సరంలోనే ఈ పరిస్థితికి వచ్చిందంటే కారణం గోగులెడ్డి గారు. R&D ఇంత స్ట్రాంగ్ సార్, మన R&D ఇంత స్ట్రెంగ్త్ కావడానికి డాక్టర్ విజయ్ కుమార్ గారు చాలా సీనియర్ మోస్ట్ 45 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, కాకపోతే సార్ది మెయిన్ ప్యాడీలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆయన ఫస్ట్ ఇండో అమెరికన్లో చేసినారు, ఇండో అమెరికన్ తర్వాత ఆంగ్రోలో చేసినాడు. ఆంగ్రోలో ఉన్నప్పుడు ఫస్ట్ హైబ్రిడ్ రిలీజ్ చేసినాడు 2004లో. 2004 హైబ్రిడ్ ఇది ప్యాడీలో. తర్వాత వచ్చేటప్పటికి బయోసీడ్స్లో ఒక 18 ఇయర్స్ చేసినారు. తర్వాత వచ్చేటప్పటికి కన్సల్టెన్సీ సర్వీసెస్ మనతో పాటు ఒక 2-3 చేస్తున్నారు. మెయిన్ మనకు కూడా ఏంటంటే సార్ వాళ్ళ సలహాలు, ఆ సలహాలతోటే మనం ఈరోజు R&D ఇంత స్ట్రెంగ్తన్ కావడానికి కారణం మాత్రం మెయిన్ బ్యాక్ బోన్ సార్ అన్నమాట. నేను 1 ఇయర్ బ్యాక్ అప్పుడు ఆఫీస్కి వెళ్ళాను, అప్పుడు బోబులెడ్డి గారిని పరిచయం అయ్యాను సార్. అయితే నన్ను తీసుకెళ్లారు, వారి కారులో వెళ్ళారు, నాకు ఇప్పటికి గుర్తుంది. ఒక్క హైబ్రిడ్ అండి, ఒక్క హైబ్రిడ్ వస్తే చాలా చెల్లెలు, ఇదే వర్డింగ్ మీరు అన్నారు, ఇప్పటికీ నాకు గుర్తుంది. అది ఫుల్ఫిల్ చేసినట్లు అనుకుంటున్నాను. మా బాబు అశ్విదేశిక్ రెడ్డి, నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. లంచ్కి వెళ్దామండి, సారీ లేట్ అయిపోయింది.